ఏపీ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కామెంట్స్. గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో దుర్మార్గాలు జరిగాయి. పులివెందులలో 4-స్టార్ హోటల్ పేరుతో సొంత మనుషులకు పర్యాటక శాఖ నిధులు దోచిపెట్టారు. పులివెందులకు పర్యాటకులు ఎవరైనా వెళ్తారా? పర్యాటక శాఖలో గత ప్రభుత్వంలో పనిచేసిన దొంగలు ఇంకా ఉన్నారు. పర్యాటక శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మనం చూసాం గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం జరిగిందో. ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి మరో అంశం, అక్కడ పులివెందుల్లో 4-స్టార్ హోటల్ కడతాం, అది టూరిజం తరఫున చేయాలనేటువంటి ఆలోచన చేసి 12 కోట్లు పైచిలుకు దాన్ని కొని దాన్ని అభివృద్ధి చేయడానికి 27 కోట్ల రూపాయలు వెచ్చించి దానికి ఆ రోజున ఉన్నటువంటి పర్యాటక అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని చైర్మన్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఇచ్చినటువంటి శాంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి దారుణమైన అంశాలు. పులివెందులు ఎవరు వెళ్తారండి? పులివెందులు వెళ్ళి అక్కడ సందర్శకులు వెళ్ళేటువంటి ప్రాంతం అది. తిరుపతిలో డెవలప్ చేయండి అర్థం ఉంది, వైజాగ్లో డెవలప్ చేయండి అర్థం ఉంది, రాజమండ్రిలో చేయండి, విజయవాడలో చేయండి, ఇంకా అనేక ప్రాంతాలు సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడికి మనం 4-స్టార్ ఫెసిలిటీ తోటి సందర్శకులను ఆకర్షించడానికి పెట్టాలి. కానీ పులివెందుల లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి తమ సొంత మనుషులకి పూర్తి స్థాయిలో లాభం చేకూర్చడానికి ఆనాటి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని, ఖాళీగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని 4-స్టార్ హోటల్గా రూపొందించడానికి, దాన్ని పర్యాటకాభివృద్ధి కేంద్రం తరఫున దాన్ని కేటాయించడం అనేటువంటిది తీవ్రంగా తప్పు పట్టాల్సినటువంటి అంశం. ఈ విషయంలో నేను చెప్తున్నాను, ఏదైతే పర్యాటక శాఖ ఉందో దాంట్లో కూడా ప్రక్షాళన చాలా అవసరం. గత ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పద్ధతులు, ఆ రోజున వారు పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు అనేక మంది చాలా రకాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉపయోగపడే విధంగా, వాళ్ళు లబ్ధి పొందే విధంగా అనేక అసందర్భపు ప్రాజెక్టులన్నీ కూడా చేపట్టారు. అందులో భాగమే పులివెందుల ప్రాజెక్టు. మేము ఒకటే మనం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మొత్తం మనం పర్యాటక శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అనేక మంది దొంగలు ఉన్నారు అందులో, వాళ్ళందరూ గత ప్రభుత్వం తాలూకు మైండ్ సెట్తోనే నడుస్తున్నారు. వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి సరికొత్త టీముతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి జరగాలనే విషయంలో మేము కృతనిశ్చయంతో ఉన్నామన్నటువంటి మాట తెలియజేస్తున్నాను.